ప్రకాశం జిల్లా పొదిలిలో భారీ సైబర్ నేరం వెలుగు చూసింది. పొదిలి పట్టణానికి చెందిన మోహన్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి మోహన్ని సాఫ్ట్వేర్ రంగానికి చెందిన ఒక టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశాడు. ఆ గ్రూప్లో పార్ట్ టైం ప్రాజెక్ట్ వర్క్ చేస్తే డబ్బులు చెల్లిస్తామని తెలిపారు సైబర్ మోసగాళ్ళు. అయితే దానికి ముందుగా కొంత డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పారు. గ్రూపులో 33 మంది ఉండగా వారిలో కొంతమందికి డబ్బులు చెల్లించినట్లు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టి మోహన్ని నమ్మించారు. అది చూసిన మోహన్ వెంటనే డిపాజిట్ చెల్లించాడు. ఒక టాస్క్ పూర్తయ్యాక కమిషన్ రూపంలో మోహన్ అకౌంట్లో డబ్బు జమ చేశారు. తర్వాత 100,000 డిపాజిట్ చేయాలని మోహన్ని అడిగేసరికి అనుమానం కలిగిన మోహన్ తన బ్యాంకు అకౌంట్లో సుమారు 20 లక్షలు సైబర్ మోసగాళ్ళు కొట్టేసినట్లు తెలుసుకొని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం తెలిపాడు. వెంటనే పోలీసులు సైబర్ క్రైమ్ శాఖ వారికి విషయం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ప్రస్తుతం అకౌంట్ ఫ్రీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని సిఐ సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, సైబర్ నేరాల పట్ల ప్రజలకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా అత్యాశకు పోయి పదే పదే మోసపోతున్నారని, చదువుకున్న వాళ్ళు మోసపోవడం దురదృష్టకరమని అన్నారు. అంతేకాకుండా ఎవరు కూడా అపరిచితులకు బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పడం, ఓటీపీలు చెప్పడం, సోషల్ మీడియాలో వచ్చే బ్లూ లింక్స్ ఓపెన్ చేయడం కానీ చేయవద్దని హెచ్చరించారు. కంప్లీట్ చేయడం కోసం స్టెప్ బై స్టెప్ డబ్బులు అడుగుతారు అనమాట. ఆ డబ్బులు అడిగినప్పుడు దానికి మనం చేసిన ప్రాజెక్ట్ వర్క్ కోసం కమిషన్ ఇస్తారు. అంటే దిస్ ఈజ్ అ పార్ట్ టైం జాబ్ అనమాట. పార్ట్ టైం జాబ్ అయినప్పుడు ఆ కమిషన్ కోసం మనల్ని ఫస్ట్ డిపాజిట్ చేయమంటారు. అట్లా కీప్ ఆన్ ఒక 3-4 సార్లు నేను డిపాజిట్ కంటిన్యూస్గా డిపాజిట్ చేయమనేసరికి నాకు డౌట్ వచ్చి నేను పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంకా నాకు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే ఇంకొక 7 లాక్స్ డిపాజిట్ చేయమని వాళ్ళు అడిగేసరికి నేను నాకు డౌట్ వచ్చి నేను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సార్. మీరు 20 లాక్స్ సార్. మీ పేరు ఏం పేరు సార్? మోహన్. మోహన్ ఏ ఊరు సార్? పొదిలి. ముగ్గు. అవును సార్. ఫస్ట్ మీకు వేసారండి అమౌంట్ వాళ్ళు? అవును వేసారు సార్. అంతే సార్. ఫస్ట్ టాస్క్ బేసిస్లో ఒక 10,000 వేసారు సార్. తర్వాత టాస్క్ కమిషన్ తర్వాత మనల్ని డిపాజిట్ చేయమన్నారు. అట్లా మిగతా వాళ్ళు డిపాజిట్లు చేసినవి కూడా నాకు టెలిగ్రామ్ గ్రూప్లో స్క్రీన్ షాట్స్ పెట్టారు. ఇంకా అట్లా అంటే ఏంటంటే ఇప్పుడు ఆ గ్రూప్లో మొత్తం జరిగింది ఈరోజు. అందువల్ల 33 మెంబర్స్ ఉన్నారు. 33 మెంబర్స్ ఉండి అందరూ స్క్రీన్ షాట్లు పెట్టేసరికి మేబీ దిస్ ఈజ్ ట్రూ అని అనుకున్నాము. అందువల్ల మనం అట్లా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. అందుకని ఈ రోజు జరిగింది కాబట్టి ఇమీడియట్లీ నన్ను రిపోర్ట్ చేయడం.